మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నైని తలస్నానం చేసి అక్కడి నుంచి గాయత్రిని వెతుక్కుంటూ ముందుగా గుడి దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉంటుంది అప్పుడే విశాలాక్షి అక్కడికి వస్తున్న నయనిని దూరం నుంచి చెట్టు చాటు నిలబడి గమనిస్తూ ఉంటుంది విశాలాక్షి వెంటనే నెలలు నిండిన ఒక గర్భవతి లాగా మారిపోతుంది విశాలాఖి వేరొకరి రూపాన్ని తాల్చి తొమ్మిది నెలలు నిండిపోయి నొప్పులు పడుతున్నట్లు అమ్మ అయ్యో అని అరుస్తూ ఉంటుంది అప్పుడే నయిని పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వస్తుంది అయ్యో ఈవిడకి నొప్పులు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఈవిడ ఈవిడిని బిడ్డని కాపాడడం ఎలా అని నైని కంగారు పడుతూ ఉంటుంది అమ్మ రామ్మ వెళ్దాం అని నయని అడుగుతూ ఉంటుంది అయితే ఆవిడ లేవలేని పరిస్థితుల్లో నొప్పులతో విలవిల్లాడిపోతూ కింద పడిపోయి ఉంటుంది అయ్యో ఈవిడ కదల్లేని స్థితిలో ఉంది ఇప్పుడు ఈవిన్ని కాపాడడం ఎలా అని నైని అనుకుంటూ ఉంటుంది అమ్మ విశాలాక్షమ్మ తల్లి నువ్వే కాపాడాలి తల్లి ఈవిడికి ఈవిడ కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి తల్లి ఏదో ఒకటి చెయ్యి తల్లి అని నైని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే నాగయ్య ఆల్రెడీ బయలుదేరి వస్తూ ఉంటారు ఒక చెట్టు దగ్గర నుంచి అమ్మవారి విగ్రహం నుంచి ఒక చీర గాల్లో నుంచి అలా ఎగురుకుంటూ నైని ఉన్న ప్రదేశం దగ్గరికి వచ్చి వాళ్ళకి చుట్టూ పడదా లాగా ఆ చీర వచ్చేస్తుంది అప్పుడే నాగయ్య అక్కడికి వచ్చి ఆ చీర చుట్టూ ఉంటే నాగయ్య పైన పడగలాగా పడగ విప్పి వాళ్ళకి ఎండ తగలకుండా ఎవరు చూడకుండా అడ్డుగా ఉంటాడు అప్పుడు నయిని ఆవిడికి కాన్పు చేస్తూ ఉంటుంది మరి విశాలకి ఎందుకు ఇదంతా చేస్తుంది కాన్పు అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ నైని ఇంటికి వస్తుందా పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవి నీ కంట కనపడే వరకు ఈ ఉసిరి దీపాలు ఇలాగే గాల్లో ఉంటాయని విశాలాక్షి ఆల్రెడీ చెప్పి ఉంటుంది దీంతో కథ ఏ మలుపు తిరగనుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం